హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అంతా, నేను బాగున్నాను, మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మా టెర్రస్ గార్డెన్ చూపిస్తున్నానండి. టెర్రస్ గార్డెన్లో నేను 70 లీటర్స్ డ్రమ్లో వేసినటువంటి మొక్కల్లో కూడా చక్కగా పండ్లు పూలు ఎలా వస్తున్నాయి అనేది మీకు నేను చూపిస్తున్నాను. మా చిన్నబాబండి జాంకాయలు ఎంత సైజు వచ్చాయనేది చేత్తో పట్టుకొని మరీ చూపిస్తున్నాడు. అంటే మనం డ్రమ్లో వేసిన కూడా మనకి ఇంత సైజు ఇంత టేస్ట్గా రావడం అనేది చాలా గొప్ప విషయమని అనుకోవాలి. చాలా చక్కగా వస్తున్నాయండి నాకు. అయితే ఈ గడ్డంతా వచ్చింది ఏంటి అనుకోవద్దు, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసు, యూట్యూబు, పిల్లలు, ఇల్లు వీటితోనే సరిపోతుంది. సో నేను నాకు కుదిరినప్పుడు నేను తీసుకుంటాను, లేదా మనుషులను పెట్టి గడ్డ అయితే తీస్తుంటాను. ఇందులో ఏ ప్రాబ్లం లేదు, అది కొంచెం ఇగ్నోర్ చేయండి. మనమైతే టెర్రస్ గార్డెన్ స్టార్టింగ్ నుంచి చూద్దాం. సో స్టార్టింగ్లోనే నేను ఇట్లా ఒక ఆర్కిడ్ పెట్టుకున్నానండి. ఇక్కడ షేడీ ఏరియా అన్నమాట, అందుకని ఇక్కడ పెట్టాను. దీని ఏజ్ వచ్చేసి 2 ఇయర్స్ అండి. నేను హైదరాబాద్ నుంచి ఒక ఎగ్జిబిషన్లో నుండి దీన్ని పర్చేజ్ చేశాను. ఇది నేను గమనించినంతలో నాకు ఇప్పటికి ఇది 6th టైం అనుకుంటానండి ఇట్లా రావడం. ఫ్లవరింగ్ అనేది ఇటువైపు అయిపోయింది. సో మళ్ళీ మనం దాన్ని కట్ చేసేస్తే ఇంకో చోటు నుంచి మనకి ఇట్లా ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా పక్కన వచ్చేసి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అంటారు కదా, ఆ ట్రీ అండి. అట్లాగే గ్రేప్స్, అది బ్లాక్ అండ్ వైట్ రెండు పెట్టున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏమైందంటే దీనికి వేసిన పందిరి వర్షాలకి వచ్చి కూలిపోయింది. సో ఇంకసారి ఏదైనా పర్మనెంట్గా ఉండేలా చేద్దామని దీన్ని ఇలా పెట్టేశాను. ఇక్కడ స్టార్టింగ్లో గోడ కట్టేసి అందులో మట్టి వేసామండి. గ్రేప్స్ కూడా వచ్చినాయి చూసారా ఇట్లా. ఇంకా మనం దీనికి మంచిగా పందిరి అది ఇస్తే ఎక్కువ వస్తాం. లాస్ట్ టైం ఎక్కువ వచ్చినాయి, ఇది మళ్ళీ 2వ కాపు నాకు. సో నేను ఇచ్చే ఫెర్టిలైజర్ అయితే ఇదండి, ఇంతకు మించి ఏమీ ఇవ్వను. ఇదేంటి అంటే అల్లము, బెల్లము, ఉల్లి, సారీ, వెల్లుల్లిపాయ అన్నమాట. వెల్లుల్లిపాయ, అల్లము, బెల్లం ఈ మూడింటిని మిక్సీ పెట్టేసి ఇందులో ఉంచేస్తాను. ఒక 15 డేస్ తర్వాత నుంచి దీన్ని మనం యూజ్ చేయొచ్చు. ఇంతకు మించి వేరే ఫెర్టిలైజర్ అయితే అవసరం లేదండి. ఈ అల్లం బెల్లం ఇలా వేయడం వల్ల కూడా మనకి ఫ్లవర్స్ కుంచుకుపోయినట్టు వస్తాయి కదా, అవంతా క్లియర్ అయితే మంచిగా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి, పురుగులు ఏమి పట్టకుండా చక్కగా ఉంటుంది. సో ఇది న్యాచురల్ ఫెర్టిలైజర్ కాదు. ఇంకెవరికైనా ఇది యూజ్ అవుతుందేమో ట్రై చేయండి. ఈక్వల్ క్వాంటిటీలో అల్లము, బెల్లము, తెల్లుల్లి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని వాటర్లో వేసుకొని డైల్యూట్ చేసుకొని స్ప్రే చేయాలి. సో స్టార్టింగ్లోనే నాకైతే వాటర్ లిల్లీస్ ఉన్నాయండి. ఇవి లోటస్ అయితే కాదు, చిన్నగా వస్తాయన్నమాట వాటర్ లిల్లీస్. సో వీటిలో ఏంటంటే ఒకవేళ మనం ఫ్లవర్ తీసుకోలేదనుకోండి ఆ ఫ్లవర్ కూడా డ్రై అయిపోయి ఫ్రూట్ కింద మారిపోతుంది. ఇక్కడ ఒకటి ఉంది మీకు చూపిస్తాను, ఇది ఫ్లవర్ను ఇంక కోసుకోలేదు. సో ఆ ఫ్లవర్ ఫ్రూట్లా మారిపోతుంది. లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తానండి. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. ఈ లోపల ఉన్నటువంటి గింజలు తింటారనమాట, తింటే మన నాలుగు మీద ఎలా ఉంటుందంటే ఆయిల్ వేసుకున్నట్లుగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. చూసారా లోపల ఎలా ఉందో, పింక్గా ఉన్నాయి సీడ్స్. ఆ ఫ్లవర్ కలర్ని బట్టి ఇవి చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇవి ఇంకా వైట్ కూడా వస్తాయి. ఇవి ఇక్కడ ఉన్నవన్నీ కూడా పింక్ ఫ్లవర్స్ అన్నమాట. సో అందు గురించి అని ఇది పింక్గా ఉంది. నా దగ్గర ఇంకా వైలెట్ అండ్ ఎల్లో కూడా ఉన్నాయి. వాటి కాయలు అయితే ఉండుండకపోవచ్చు, ఎందుకంటే ఎవ్రీడే నేను ఫ్లవర్స్ తీసేస్తాను. ఇది బట్ మిస్ అయింది కాబట్టి మీకు ఇక్కడ ఫ్రూటింగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మన గిన్నె మాలతి అండి. పందిరి ఇటు సైడ్ కూడా పందిరి ఉంటే పడిపోయింది. సో మళ్ళీ పందిరి వచ్చే వరకు ఇది ఇబ్బంది పడుతుందని దాన్ని ఇది ఇట్లా కట్ చేయించేసాను. సో చిగురులు వస్తున్నాయి. నెక్స్ట్ ఇది జామ. నాకు టెర్రస్ గార్డెన్ మీద ఎక్కువగా జామకాయలు అయితే బాగా వస్తున్నాయండి. ఒక ట్రిప్కి ఈజీగా, ఖచ్చితం ఈజీ అని కాదు, ఖచ్చితంగా 10 ఫ్రూటింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ప్రతి చెట్టుకి కూడా. సో ఇట్లా మంచిగా ఇంకా పిందులు కూడా వస్తున్నాయి అన్నమాట పైన. ఆల్రెడీ పెద్దవి రన్నింగ్లో 6-7 ఉన్నాయి, ఇంకా పిందలు కూడా వస్తున్నాయి. వేరే అదర్ ఫర్టిలైజర్ ఏది వేయాల్సిన అవసరం లేదండి. ఇది బ్రయోఫిలం, సైన్స్ స్టూడెంట్స్కి అయితే తెలిసే ఉంటుంది. ఆకు మీద మళ్ళీ మట్టి తగిలిన చోట పిలకలు వస్తాయి. కాలేజెస్లో రిప్రొడక్టివ్ లీవ్స్ అని చెప్పేసి చూపిస్తుంటారు. నెక్స్ట్ ఇవన్నీ ఆర్కిడ్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ నేను అలోవెరా కూడా పెట్టాను, చక్కగా వస్తుంది నాకు. నెక్స్ట్ ఇది వచ్చేసి బత్తాయిలు. ఇంకా ఈ చెట్టు చూస్తే ఇది ఒక డిఫరెంట్ మొక్క అండి. ఇది అల్లనేరేడు చెట్టు.
దీంట్లో ఏంటంటే వీళ్ళు గ్రాఫ్టింగ్ చేయడంలో రెండు మొక్కల్ని కలిపి చేశారో ఏంటో నాకు తెలియదు. ఇది పెరిగే వరకు కూడా నాకు అర్థం కాలేదు. ఇవి రెండు కొమ్మలు ఉన్నాయి కదా, ఒకదానికేమో పెద్దవి రౌండ్ లీవ్స్ వస్తున్నాయి, ఒకదానికేమో పొడవుగా సన్నటి లీవ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది, ఇక సన్నటివి ప్లస్ లావి అనమాట. సరే ఇంక ఇది ఫ్రూటింగ్ వస్తే కానీ మనకు అర్థం కాదనేసి వదిలేస్తున్నాను. దీనికి కూడా 2 ఇయర్స్ అయిందండి ఈ మొక్క పెట్టి కూడా. ఇది నాకు తెలిసి 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో కాపు వస్తుంది, వస్తే మీకు తప్పకుండా చూపిస్తాను. ఇది ఇంకొక బత్తాయి చెట్టు అండి, 2 బత్తాయిలు ఉన్నాయి. ఇదైతే అసలు బంగారు తల్లి అని చెప్పాలండి, అంత చిన్న చెట్టు ఒక్కసారిగా 30 కాయలు వచ్చినాయండి లాస్ట్ టైము, అంత చక్కగా వస్తున్నాయి. ఇది ఒక జామ చెట్టు, ఆ జామ చెట్లు నా దగ్గర టోటల్గా 5 ఉన్నాయండి. జామకాయలు చక్కగా వస్తున్నాయి. ఇందులో నేను ఇచ్చే ఫెర్టిలైజర్ ఏది లేదండి, వెర్మీ కంపోస్ట్ అండ్ ఇప్పుడు నేను చూపించాను కదా మీకు, అల్లము వెల్లుల్లి బెల్లము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకొని మనం స్ప్రే చేయాలనుకున్నప్పుడు 15 డేస్కి ఒకసారి అట్లా చేసుకోవాలి. చేయాలనుకున్నప్పుడు 1 లీటర్ వాటర్కి 100 గ్రామ్స్ ఆ పేస్ట్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని ఆ పిప్పంతా వడకట్టేసి వాటర్ని మొక్క మీద ప్లస్ వేర్ల దగ్గర స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఇంకా సపోటా కూడా ఉంది ఇక్కడ చూడండి, సపోటా కూడా మంచి పూత మీద ఉందండి. సపోటాలు కూడా వచ్చినాయి నాకు, ఇది 2వ కాపు వస్తుంది. ఫస్ట్ అయితే 1-4 కాయలు వచ్చినాయి అంతే, ఇది కూడా 2వ కాపు, ఈసారి ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాను. సో ఇంకా ఇది ఒక చిట్టి మందారం అండి, ఎక్కువ పూలు వస్తాయన్నమాట. సో ఇంకా ఇది వచ్చేసి ఫ్యాషన్గా ఉంది కదా, నేను చెన్నై వెళ్ళినప్పుడు మా సార్ వాళ్ళ పాప వాళ్ళ ఇంట్లో ఉంటే అక్కడ నుంచి చిన్న మొక్క తెచ్చుకున్నాను, అది బాగా పెద్దయి గుబురైంది అనమాట. సో ఇంక ఇది అందరికీ తెలిసిందే, శివుడికి ఇష్టమైన పూలు అంటారు కదా, పర్పుల్ కలర్లో వస్తాయి. అదే దానికి ఇట్లా కాయలు కూడా అయినాయి. సో ఈ కాయలు ముదురు కొమ్మలు తీసేస్తూ ఉంటే లేతవి చిగురులు ఇచ్చుకొని చక్కగా పూలు అయితే వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా మొక్కలకి కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మొక్కలు కటింగ్ చేస్తుంటే బాగా వస్తాయి అన్నమాట. ఇది ముద్ద మందారం, మందారాలు జామకాయలు ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. ఇది ఇంకా మామిడి చెట్టు, ఇది కూడా నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకు 2 పండ్లు కాసినాయి, తర్వాత పూతంతా రాలిపోయి ఎండిపోయినట్టు అయిపోతూ ఉంటే నేనే కట్ చేసి తీసేసాను, పూర్తిగా మొక్క పోతుందేమో అని. ఇది ఒక డిఫరెంట్ ఫ్లవర్ చూసారా, ఉంటుంది కానీ దేవుడి సృష్టిలో ఇవి కూడా చాలా విచిత్రమైనవి అన్నమాట, ఒక్కొక్కటి ఒక్కోలాగా. ఇది లిల్లీ, లిల్లీ అయిపోయింది, కట్ చేస్తే వేరే వస్తాయి. ఇది నందివర్ధనం కొత్తగా పెట్టాను, ఇది కూడా కొత్తగా పెట్టినటువంటి మందారం. చాలా కలర్స్ వేరియేషన్లో ఉన్నాయండి, ఇంకా ఫ్లవరింగ్ వస్తే చూపిస్తాను. ఇంకా ఇది కూడా లిల్లీ టైపేనండి, ఇదైతే మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర వీధుల్లో గోడ పక్కన మలుచుంటే చాలా వెరైటీగా ఉందని తీసుకొచ్చి పెట్టాను. ఇంకా దానిమ్మ, ఇవి మనకి పెద్ద సైజు అయితే రావండి, సుమారుగా వద్దామండి అంత సైజు వస్తాయి, అంతకుమించి సైజు అయితే రాదు. నెక్స్ట్ ఇది యాపిల్ అండి, ఇది కూడా 2 ఇయర్స్ అయింది పెట్టి నేను. ఇవి ఇలా పొడవుగా వెళ్తుంది, దీన్ని కట్ చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమని నేను వదిలిపెట్టాను. జనరల్గా అయితే కట్ చేసి బుష్లా పెంచడం మంచి పద్ధతి, ఇలా పొడవుగా వెళ్ళిపోతూ ఉంటే మనకి టెర్రస్ గార్డెన్లో ఇబ్బంది అవుతుంది. ఇది ఇంకొక ముద్ద మందారం, కరివేపాకండి, నాకు అసలు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము, ఎన్నిసార్లు పెట్టినా పోతూ ఉంది, ఫస్ట్ టైం వచ్చింది. ఇంకా ఇది చూసారా, డిఫరెంట్ మొక్క అన్నమాట, పేరు ఇచ్చాను చూడండి, దీని సైంటిఫిక్ నేము క్లెరోడెండ్రం వల్లిచ్చి అట. సో ఇది నేను కూడా హైదరాబాద్లో తీసుకొచ్చాను, దీనికైతే ఏజ్ 3 ఇయర్స్ ఉండొచ్చండి, నాకు ఖచ్చితంగా గుర్తు రావట్లేదు, కానీ 3 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటుంది. ఇది వింటర్ సీజన్లో మాత్రమే బ్లూమింగ్ వస్తుంది, ఎంత చక్కగా ఉందో కదా. అసలు ఇటువంటిది మనకి ప్లేస్ ఉండి మట్టిలో కనుక పెడితే ఇంటి ముందు అలా పువ్వులు జాలివారినట్టు ఉంటే అసలు ఇంకా ఏమీ అవసరం లేదు. సో ఇవి బల్బుల్లా ఇలా వస్తాయండి ఫస్ట్, తర్వాత ఫ్లవర్ ఓపెన్ అవుతుంది. వింటర్ వస్తే నేను ఎప్పుడెప్పుడు ఇది బ్లూమింగ్ అవుతుందా అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తాను. వచ్చిన తర్వాత కూడా ఇవి 1 మంత్ నుంచి 1.5 మంత్ ఇలాగే ఉంటుందండి ఫ్లవరింగ్. ఇవి రాలిపోతూ ఉంటాయి, కొత్త వస్తూ ఉంటాయి. అంటే చెప్పాలంటే పూర్తిగా మంచు కాలం స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ మంచు కాలం వెళ్ళిపోయేంత వరకు, మేబీ ఇవి డిసెంబర్ మిడిల్లో నుంచి ఏమో స్టార్ట్ అవుతుంది బడ్డింగ్, మనకి ఫ్లవరింగ్ ఫుల్గా భోగి సంక్రాంతి కనుమ 3 రోజుల్లో వచ్చేటప్పటికి ఫుల్గా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇది మనకి ఫిబ్రవరి 1st వీక్ 2nd వీక్ వరకు ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇంకా ఇయర్ అంతా కూడా ఇది సైలెంట్ మోడ్లో ఉంటుందండి, ఎటువంటి ఫ్లవరింగ్ కానీ బడ్డింగ్ కానీ ఏం జరగవు, అలాగే ఫ్రూట్స్ కూడా దీనికి ఏం రావు, జస్ట్ ఫ్లవర్ బేస్డ్.
అంత బాగుంది కదా. ఇంకా ఇది వచ్చేసి మనకి సోర్ లెమన్ అండి, చిన్నదే లోపల ఒలిస్తే కనుక మనకి ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఇప్పుడే దబ్బలు, చాలా పుల్లగా ఉంటుంది. అట్లాగే పక్కనే ఉన్నటువంటి పెద్ద సైజు ఆకులు వచ్చేసి స్వీట్ లెమన్ అండి. చిన్న ఆకులతో చక్కగా ఉండింది, ఎందుకో ఆకులు రాలిపోయిన తర్వాత ఇలా పెద్దగా వచ్చింది, ఏం జరుగుతుందో చూడాలి. దీనికి మళ్ళీ ఫ్లవరింగ్ రాలేదు. నెక్స్ట్ ఇది వచ్చి ఒక మామిడి, ఇది కొత్తగా పెట్టాను అందుకే చిగురులు వస్తున్నాయి. ఇది ఖాళీ ఉంది, ఇంట్లో మందారం కానీ ఏదన్నా పెట్టాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది ఒక ముద్ద మందారం అండి, ఇవన్నీ కూడా మందారాలే. ఎక్కువగా నాకు పూజకి యూజ్ అవుతాయని నేను మందారాలే ఎక్కువగా పెట్టాను, ఎందుకంటే రోజెస్ చూడండి కలరు చాలా బాగుంది కదా. ఈ రోజెస్ అయితే నా దగ్గర అసలు లేని కలర్ అంటూ లేదండి, ఫస్ట్లో ఇవే పెట్టాను కానీ అవి సరిగా రావట్లేదండి. ఇక్కడ మాకు చుట్టూ రైస్ మిల్లులు ఉంటాయి, అవి ఊకబడుతూ ఉంటుంది, వాటి వల్ల ఏమో వాటికి ఇక్కడ సెట్ అయినట్లేదు. తర్వాత ఈ జామ చెట్టు వచ్చేసి ఇందాక మా చిన్నవాడు జామకాయలు కోసి చూపించాడు కదా ఆ చెట్టు అండి. నెక్స్ట్ ఇది ఉసిరి, కార్తీక మాసంలో పూజ కోసం అని పెట్టాను. యాక్చువల్గా అయితే ఇది ఆ అమ్మూలన ఉన్న డ్రమ్లో పెద్ద చెట్టు ఉన్నిందండి, అవతలకు వాలిపోయి పక్కింట్లోకి వెళ్ళిపోయి అంత పెద్దదైంది. మేబీ ఇంకో 1 ఇయర్ ఉంటే అది కాయలు వచ్చేవేమో, కానీ కిందంత ఆకు రాలడం పక్కింట్లోకి వెళ్ళిపోవడం ఇదంతా బాగాలేదని తీసేసాను. తర్వాత ఇది స్వీట్ లెమన్ ఇక్కడ పెట్టానండి, కొత్తగా కాయలు వస్తున్నాయి. స్వీట్ లెమన్ అంటే అందరికి తెలిసిందే, దీన్ని తొక్కతో పాటు మనం అలాగే తినేస్తాం, ఏమీ వలవాల్సిన అవసరం ఉండదు. కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉన్నాయంటే సరిపోతుంది, బాగుంటాయి. ఇంకా ఉంచితే ఇంకా ఎల్లోకి వచ్చేసే క్వాలిటీ కూడా ఉన్నాయండి, బట్ ఇది ఆ క్వాలిటీ కాదు, కొంచెం ఎల్లో షేడ్ రాగానే తీసుకొని మనం తినేసేయచ్చు అన్నమాట. తొక్క వలవాల్సిన అవసరమే లేదు, కాయకాయని అలాగే తినేయచ్చు. తీయగా ఒగరుగా పుల్లగా చాలా బాగుంటాయి. ఇది ఇంకా పక్వానికి రాలేదండి, గ్రీన్ కలర్లో ఉంది, ఈ షేడ్ వస్తే మనం కోసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది మారేడు చెట్టు అండి, ఇది కూడా పూజ గురించే పెట్టాను. నెక్స్ట్ ఇది ఒక కలరు మందారాల్లో, కొత్తగా తెచ్చిందనమాట అందుకని ఫ్లవర్ పోయకుండా అలాగే ఉంచేసాను. ఎప్పుడైనా కొత్తగా తెచ్చినప్పుడు నేను పాపం వాటిని బాధించకూడదని అలాగే వదిలేస్తాను. ఇంకా ఇది వాటర్ లిల్లీస్ అండి, ఇవి కొంచెం పెద్ద సైజు ఫ్లవర్స్. ఇది ఎల్లో, ఎల్లో అంటే ఫ్లవర్ అంతా వైట్ ఉంటుంది, చివర్లు మాత్రం ఎడ్జెస్లో ఎల్లో వస్తుంది. ఇది పర్పుల్, ఇది కూడా అంతేనండి. ఆ మొగ్గ చూసినప్పుడు మనకు పర్పుల్గా అనిపిస్తాయి కానీ ఫ్లవర్ అయ్యేటప్పటికి మధ్యలో వైట్ ఉంటుంది, ఎడ్జెస్ మాత్రం పర్పుల్ కలర్లో వస్తాయన్నమాట. ప్రతిరోజు పూలు వస్తాయండి నాకు, కాకపోతే ఇప్పుడు కొంచెం వర్షం పడుతూనే ఉందన్నమాట కంటిన్యూస్గా, అందువల్ల సన్ లేకపోయేసరికి కొంచెం సైలెంట్ మోడ్లో ఉన్నాయి. దీనికి కూడా కాయ ఉందండి, ఇది ఏ కలర్లో ఉంటుందో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎందుకంటే ఎప్పుడు ఫ్లవరింగ్ వదలలేదు కాబట్టి. నేను కోసుకుంటున్నాను కాబట్టి దీనికి కాయలు వచ్చే ఛాన్స్ లేదు, కానీ ఈసారి ఎక్కడో మిస్ అయింది, కాయ అయితే వచ్చింది. ఇది ఏ కలర్లో ఉంటుందో నేను కూడా ఫస్ట్ టైం మీకు చూపించేటప్పుడే చూస్తున్నాను. ఓపెన్ చేద్దాం. వావ్, ఇది కూడా పింకేనండి, ఎల్లో ఫ్లవర్ కూడా పింక్ సీడ్సే వచ్చినాయి అన్నమాట. మేబీ దీంట్లో రెండే ఉంటాయనుకుంటా, వైట్ పింక్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వరలక్ష్మీవ్రతం అప్పుడు వినాయక చవితి అప్పుడు మనం ఇంట్లో డెకరేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం కదా, సో దాని గురించి నేను పెంచుతున్నానండి. బయట కొనాలంటే ఆ సీజన్లో ఒక చిన్న బంచ్ వచ్చేసి వాళ్ళు 150 రూపీస్ అట్లా చెప్తూ ఉంటారు. సో దీనికైతే ఏదో కాయలు కూడా వస్తున్నాయండి, రూట్స్లో కాయలు లాంటివి అనమాట. ఇవి మళ్ళీ ఇట్లా నలిపేస్తే ఏముండదు, లోపలంతా వైట్గా పల్పే ఉంటుంది. సో దీనివల్ల యూజ్ ఏంటో కూడా నాకు తెలియదు, ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పక్కన చూసారా, ఎవరింటి మీద కూడా మొక్కలు లేవు నా ఇంటి మీద తప్ప. సో వాళ్ళంతా ఏంటంటే అది మెయింటైన్ చేయలేకో లేకపోతే టెర్రస్ పాడవుతుందనో పెట్టుకోలేదు, కానీ నేను నా మొక్కలు పిచ్చి వదులుకోలేక ఇట్లా పెట్టుకున్నాను. సో ఇదండి టోటల్గా నా టెర్రస్ గార్డెన్. ఇంకా మార్నింగే సన్ గురించి అని మా బుజ్జి తల్లులు ఇద్దరు ఇక్కడ టేబుల్ మీద కూర్చున్నారు, ఇంకా వీళ్ళని తీసుకొని మనం కిందకి వెళ్ళిపోదాం. పొద్దున్నే సన్కి కాసేపు ఉంటే బాగుంటుందని తీసుకొచ్చాను డాలీ అండ్ మైలో. ఈ చిన్నగా ఉన్నది వాళ్ళ మదరు, పెద్దగా ఉన్నది వాడు సన్ అన్నమాట. కానీ పుట్టడమే బేబీ పెద్దగా పుట్టింది, పెద్దగా పెరుగుతుంది అది. షిడ్జు అంటే అసలు ఎవరు నమ్మట్లేదు, అంత సైజు ఉందన్నమాట అది. నా సాయి వస్తే చూడండి, నా చంటి బిడ్డ ఎక్కినట్టు కాళ్ళు పెట్టి మరి పైన ఎలా ఎక్కుతుందో, ఏమో కూడా అంతే చెయ్యి అట్లా అంటే చాలు ఎక్కేస్తుంది పైకి.
అయిపోయింది, కాసేపు ఎండకున్నారు కదా అలసిపోయి ఉంటారు అనమాట. షిడ్జు బ్రీడ్ ఎప్పుడు కూడా వేడి తట్టుకోలేదండి, కాకపోతే వాటికి బోన్స్ అవి స్ట్రాంగ్ ఉండాలని కాసేపు తీసుకొచ్చాను. ఇంకా ఇది నేను మందు స్ప్రే చేసుకునే క్యాన్ అండి, ఇంత క్యాన్ ఉంది ఏంటిదా అని మళ్ళీ ఇంకోలా అనుకోవద్దు. నాకు ఎక్కువ మొక్కలు ఉన్నాయి, ఇది ఇదివరకైతే 130 మొక్కలు ఉండేవి చిన్న చిన్న కుండీల్లో, అవన్నీ కూడా తీసేసి ఇప్పుడు కొద్దిగా లిమిట్గా పెట్టుకున్నాను. రోజ్ ప్లాంట్స్ ఉన్నప్పుడు అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట నా దగ్గర. సో ఇక్కడ మెష్ ఉంది కదా, అందులో వేసేసి వాటర్ పోస్తూ ఉంటే నేను చూపించాను కింద ఫెర్టిలైజర్, అదంతా కూడా డైల్యూట్ అయ్యి వాటర్ లోపలికి వెళ్తే నేను చక్కగా తీసేసి పడేసి మొక్కలకి స్ప్రే అనేది చేసుకుంటాను. మీరు మీ దగ్గర ఇలాంటి క్యాన్ ఉండాలి కంపల్సరీ, ఇంకోటి అని నేను చెప్పట్లేదండి, చిన్న దాంట్లోనే మనం స్ప్రే చేసుకోవచ్చు. నాకు ఎక్కువ ఉన్నాయి, ఎవరైనా వచ్చి మగవాళ్ళు స్ప్రే చేస్తారు కాబట్టి నేను అది తీసుకున్నాను. ఇంకా బయట కొంచెం స్పేస్ ఉంటుందండి మనకి మొక్కలు వేసుకోవడానికి, చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఇక్కడ చిన్న బిట్టు, ఆ బిట్టు వరకే మనది అనమాట. సో ఇది సన్నజాజుల చెట్టు పైనుంచి చూసాం కదా, అది ఇది మొత్తం ఈ మధ్యనే సంక్రాంతికి క్లీన్ చేశారు కాబట్టి మొత్తం కొమ్మలన్నీ కట్ చేయించేసాను. ఇదంతా ఫుల్గా ఉండింది మొక్క. సో కొంచెం ఇది మాకు కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి పాములు వాటి ఇబ్బంది కూడా ఉంది. సో అందుకని మొక్కలు గుబురుగా ఉండొద్దని కొంత తీయించేశాను. సో ఇదైతే అందరికీ తెలిసిందే, చాలామంది ఇళ్ళల్లో ఉంటుంది తెల్ల పూలు పూసేటువంటి మొక్క. ఈ చిన్న బిట్టు వరకే మందండి, మన ఇంటికి వచ్చేసి ఇటువైపు ఇస్తాడనమాట ప్లేస్. ఇదండి దీంట్లో నేను ఇంతవరకు రకరకాల చెట్లు ఉండేవి అవన్నీ తీయించేశాను. ప్రస్తుతానికి అయితే 4 మల్లెలు ఉన్నాయండి. ఈ ఫస్ట్ ఉన్న 2 వచ్చేసి డబల్ మల్లె, పువ్వులో పువ్వు వస్తుంది కదా అట్లా డబల్ కూడా కదండి, 4 మల్లె పువ్వులు కలిపి ఒక దాంట్లో వస్తే ఆ చివరి ఉండే 2 పెద్ద మల్లె పువ్వులు. నెక్స్ట్ ఇది వచ్చి అందరిళ్ళల్లో ఉంటుంది, బేబీ పింక్ షేడ్లో ఉంటాయి, ఫ్యాషన్గా గుర్తులుగా కాసి ఉంటాయి, చూసే ఉంటారు. నాకు రెడ్ అంటే ఇష్టం అని చెప్పేసి నేను వెతికి మరీ రెడ్ తెచ్చి పెట్టుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి కార్ షెడ్ మీద ఉన్నది వచ్చి రాధా మనోహరి అండి. ఇప్పుడైతే బ్లూమింగ్ లేదు, జనరల్గా వింటర్ సీజన్లో బ్లూమింగ్ వస్తూ ఉంటాయి అన్ని మొక్కలు, కానీ ఇదేంటో వింటర్లో రాలేదు నాకు. ఇదివరకు అయితే మంచిగా బ్లూమింగ్ జరిగి ఎక్కువ మొక్క కూడా కనిపించినంతగా ఫ్లవరింగ్ ఉండేది, అప్పుడు తీయలేదు నేను ఫొటోస్. సో ఇప్పుడైతే బ్లూమింగ్ లేదు. రాధా మనోహరి అంటే ఏంటి అనేది నేను మీకు పక్కన ఫోటో పెట్టాను చూడండి. నెక్స్ట్ ఇది ఇంటి లోపల స్టార్టింగ్లో అండి, ఇది మనం అందరం మనీ ప్లాంట్ అనుకుంటాం. నేను మొన్న మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడే చెప్పాడు ఇది మనీ ప్లాంట్ కాదట, ఇది మాన్స్టర్లో వెరైటీ చెప్పాడు ఆ అబ్బాయి. సో బాగుంది కదా అని ఉంచేసాను. ఇది మనీ ప్లాంట్ అండి, ఇది మెయిన్ గుమ్మంకి బయట పెట్టాను. సో ఇదండి నా మొక్కల గోళ అయిపోయింది. సో మా డాలీ ఉయ్యాల మీద పడుకుంటే మైలో వచ్చి ఉయ్యాలు ఉప్పుతూ ఉన్నాడు. సో ఇదండి నా టెరస్ గార్డెన్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్, టేక్ కేర్, బై బై నౌ.